నల్గొండ పట్టణం కేంద్రంలోనే పరిసర ప్రాంతంలోనే ఉన్నటువంటి పానగల్ వద్ద ఉదయ సముద్ర ప్రాజెక్ట్ ఉంది. ఆ ఉదయ సముద్ర ప్రాజెక్ట్ పూర్తిగా నిండి నీటికుండలా నిండి ఉంది. నిండి నీటిని విడుదల చేయడంతో ఇక్కడ అసలే ఎండాకాలం కావడంతో మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా ఇక్కడ అంతా కలిసి ఈతలు కొడుతూ చాలా ఎంజాయ్ చేస్తున్న సందర్భం మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఉదయ సముద్రం పూర్తి స్థాయిలో నిండిపోయి ఉండటము, దాని నుంచి వాటర్ ను విడుదల చేయడం వల్ల ఆ విడుదల చేసిన వాటర్ లో చిన్నలు పిల్లలు పెద్దలు అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. వేడి తాపం నుంచి తమను తాము రక్షించుకోవడంతో పాటు పిల్లలకు ఆరోగ్యవంతమైన మెలకువలు నేర్పేందుకు, తమకు ఈత నేర్పేందుకు, స్విమ్మింగ్ నేర్పేందుకు పెద్దలు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలోనే పిల్లలతో పాటు ఆ పేరెంట్స్ కూడా కలిసి ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు మన విజువల్స్ లో చూడొచ్చు. ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా వారు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వేసవి వేడి తాపం నుండి వారు రక్షణ పొందుతూ ఆరోగ్యపరమైన చర్యలకు చాలా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు ఈ స్విమ్మింగ్ కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి వారు స్వచ్ఛమైన నీరును నీటిపారుదల జరుగుతున్న కార్యక్రమంలో వారు ఆ నీటిలో ఎంజాయ్ చేయడం చూస్తున్నాం మనం. ఒకసారి విజువల్ మనం పూర్తిగా చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు అందరూ కలిసి తారతమ్య భేదాలు లేకుండా అందరూ ఒక ఎంజాయ్ చేస్తూ ఉత్సాహంగా ఈలలు కొడుతూ ఈత కొడుతున్న సందర్భం మనం గమనిస్తున్నాం. ఈ స్విమ్మింగ్ చేయడం వల్ల అటు ఆరోగ్యానికి ఇటు వేసవి తాపం నుండి తమను తాము రక్షించుకుంటున్నామని ఇక్కడ పెద్దలు చెప్తున్నారు. మనం దీని గురించి మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు. వారి మాతో మాట్లాడి వారితో పూర్తి వివరాలను సేకరిద్దాం. ఇక్కడ ఎంజాయ్మెంట్ జరుగుతుంది. నీళ్ళు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా అంటే చాలా కూలింగ్ ఉంది. మంచి ఎంజాయ్మెంట్ అంటే వి హావ్ ఎ ఫన్, వెరీ ఫన్. ఇంకొకటి కొంచెం పెద్దగా చేయాలని కోరుకుంటున్నాం. కుదిరితే ఇంకా కొంచెం పెద్దగా చేయాలని, అంటే ఇది పూల్ లాగా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. వన్ మంత్ నుంచి వస్తున్నాం, 1 మంత్ నుంచి హాలిడేస్ కి వస్తున్నాం సార్. సమ్మర్ కోసం ఈతకు వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నాం, ఎంజాయ్గా ఉంది. 1 మంత్ నుంచి. పేరు కార్తికేయన్. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం మేము రోజు వస్తాం, ఇంకా ఎంజాయ్ చేస్తాం, పోతాం అనుకోకండి. మేము ఎంజాయ్ చేస్తాం, కొంచెం సేపు ఈదుకొని మళ్ళీ పోతాం. మీ కూడా రండి ఫ్రెండ్స్, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. 12 డేస్ సూపర్. వస్తురు 5 మెంబర్స్ వస్తారు. చాలా బాగుంది. పిల్లలకు సమ్మర్లో ఉన్నటువంటి యొక్క వేసవిలు అనేవి సద్వినియోగపరచుకోవడానికి ఒక మంచి వేదికగా ఈ యొక్క పానగల్ జలాశయం దగ్గర ఉన్నటువంటి యొక్క కొలను అనేది మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉన్నది. ఎందుకంటే బయటికి పోతే మనకు ఆటోమేటిక్గా 1500-2000 రూపాయలు ఛార్జ్ చేస్తూ స్విమ్మింగ్ పూల్లో అక్కడ స్విమ్మింగ్ నేర్పడం జరుగుతుంది. అది బడుగు బలహీన వర్గాలు, పేదతరగతి, మధ్యతరగతి వాళ్ళకి అది అనుకూలంగా లేదు. అర్థమైందా? ఎవరో ఉన్నతవంతులు బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే అక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా మంచిగా ఆహ్లాదంగా సాయంకాలం ఉదయం టైంలో మధ్యతరగతి వాళ్ళు నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి అందరికీ ఇక్కడ నేర్చుకోవడానికి మంచి అవకాశం అనేది ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఉన్నటువంటి యొక్క అవకాశాన్ని అందరి యొక్క నల్గొండ పట్టణ ప్రజలు, తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉన్నటువంటి యొక్క వసతిని సరిగ్గా వినియోగించుకొని ఇక్కడ అందరూ కూడా రోజు నేను చూస్తాను, 4-5 రోజుల నుంచి చూస్తున్నాను, నేను కూడా మా పిల్లలను తీసుకొని మంచిగా ఇక్కడ నేర్చుకోవడానికి అనుకూలంగా ఉన్నది. ఈ యొక్క వేసవి కాలంలో ఈ ఎండ తాపడం తగ్గించుకోవడం కొరకు మరియు పిల్లలతో ఎంజాయ్ చేయడం కొరకు ఈ పానగల్లో ఉన్నటువంటి తూము వద్ద వాటర్ ఈరోజు వాటర్ ఫ్లో తక్కువ ఉందండి. రెగ్యులర్గా అయితే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పిల్లల్ని అయితే నేను సమ్మర్ హాలిడేస్ నుంచి డైలీ తీసుకొస్తున్నా. 1 అవర్ వస్తారు మంచిగా, ఎందుకంటే ఇందులో పిల్లలు మునిగిపోతారన్న భయం కూడా లేదు. మంచిగా ఆనందంగా ఫ్రెష్ వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ వచ్చిపోతుంటాయి. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ అందరు కూడా వచ్చి తగు జాగ్రత్తలు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ. పానగల్ పరిధిలోని ఈ ఉదయ సముద్రం ప్రాజెక్టు నిండికుండలా మారి సమ్మర్లో వాస్తవానికి ఇది సాగునీటికి తాగునీటికి ఉపయోగపడుతుంది. అయితే సమ్మర్లో నీటిని విడుదల చేయడం, నిండికుండగా ఉండడం వల్ల నీటిని విడుదల చేయడం వల్ల ఇక్కడ ఈత కొడుతూ స్విమ్మింగ్ నేర్చుకుంటూ పట్టణ ప్రజలు మొత్తం చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే దీని పరిధి ప్రాంతంలో కొద్దిగా వెడల్పు చేసినట్లయితే తమకు ఎంతో మేలు చేసినట్లు ఉంటుందని వారు తెలియజేయడం జరుగుతుంది. లింగరాజ్, ఆర్టీవీ, నల్గొండ.